పథకం పలికి ఉండదు. ఈ రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ వెళ్లారు, పోలీసులు అంతా కూడా అవాక్ అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారి సభావేదిక మీద టీపీసీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చక్ర రఘు గారు మనతో ఉన్నారు, ప్రధాన వేదిక మీద ఉన్నారు. వారి గళం నుంచి మనం ఒక పాట విందాం. తెలంగాణ ఇచ్చిన, తెలంగాణకు ఇచ్చిన సోనియా గాంధీ గారు తుక్కుగూడలో 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారంటీలను నమ్మి 15 తర్వాత ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. మరి ఆ 6 గ్యారంటీలు ఈరోజు నూతనంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ అందుతాయి. గతంలో ప్రకటించినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉచిత కరెంట్ అనుకోండి, ఆరోగ్యశ్రీ అనుకోండి, రూపాయి కిలో బియ్యం అనుకోండి, ఏవైతే హామీలు ఇచ్చినారో అవి ఖచ్చితంగా అమలు చేసిన ప్రభుత్వం ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ప్రజాప్రభుత్వంగా ఈ రోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారని ప్రతి ఇంటిలోన సోని అమ్మ బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెసు చెంతెగరాలే, తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలి, సోనియా గాంధీ అమ్మకు అండగుండాలి. ఇలా సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవడం కోసమే 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచిండ్రు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇది ప్రజా ప్రభుత్వంగా విరజిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజానికానికి ఈరోజు సంతోషకరమైన రోజు. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఒక దురగడిల నుంచి పొందినటువంటి నా తెలంగాణ తొందరని దాసి సుంకరాలు తెలుసుకొని ఈరోజు వస్తుంది. ఈరోజే మన అమరవీరులకు నిజమైనటువంటి నివాళి అర్పించిన రోజుగా అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఊరే ఉల్లా మట్టి కొత్తిల్లల్లా. ఈ విధంగా అమరవీళ్ళకు మేము జోహార్లు అర్పిస్తూ ఈరోజు నిజమైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరిగిందని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఉద్యమకారులకు అందరికీ కూడా న్యాయం జరిపిస్తుందని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.